కార్యాలకు పూజలకు ప్రథమంగా ఆరాధించాల్సిన వాడు. విజయానికి చదువుకు జ్ఞానానికి ప్రతీకగా నిలిచే దేవుడు అన్నమాట. అంతటి శక్తి సంపన్నుడు, స్వయంభూగా వెలసిన క్షేత్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో చాలానే ఉన్నాయండి. వాటిల్లో కొన్ని విశేషమైన రాష్ట్రాల గురించి మనం తెలుసుకుందాం అండి. విశేషమైన ఆలయాల గురించి మనం తెలుసుకుందాం. వినాయకుడు విఘ్నాలను తొలగిస్తాడని ప్రతీతి, అందుకే ఆయన్ని విఘ్నేశ్వరుడని కూడా అంటారు. ప్రమద గణాలకు అధిపతి కనుక గణపతి అని కూడా అంటూ ఉంటారు. పెద్ద ఉదరంతో అలరారుతూ ఉంటాడు కనుక లంబోదరుడు అని కూడా అంటూ ఉంటారండి. అలాగే మూషికాన్ని వాహనంగా చేసుకున్నందున మూషిక వాహనుడు అని కూడా అంటూ ఉంటారు. ఏనుగు తల కలిగి ఉండటం వల్ల గజాననుడు అని కూడా అంటూ ఉంటారు. ఒక దంతం విరిగి ఉండటం వల్ల ఏకదంతుడు అని కూడా ఉంటాడండి. మరి ఇద్దండి వినాయకుడిని ఎందరో ఇష్ట దైవంగా కొలుస్తూ అట్లాగే రకరకాల నామాలతో వినాయకుడిని కొలుస్తూ ఉంటారండి. మరి అటువంటి వినాయక ఆలయాల్లో మంచి మనకందరికి ఎంతో తెలిసిన ఆలయమేనండి వరసిద్ధి వినాయక ఆలయం. కాణిపాకం అండి, ఆంధ్రప్రదేశ్ లో ఉందండి కాణిపాక ఆలయం. శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కాణిపాక గ్రామంలో ఉందండి ఇది. అలాగే కాణిపాక వినాయక ఆలయం ఇటీవల కాలంలో కూడా చాలా బాగా ప్రాచుర్యం పొందింది. కాణి అంటే ఏంటో తెలుసా అండి మీకు? కాణి అంటే పావు ఎకరా మాగాణి భూమి అని అర్థం అంటండి. కాణీలు, అర్ధనాలు, మరి అణాలు అనే ఇది వరకు మన అమ్మ నాన్నల చిన్నప్పుడు ఇవన్నీ ఉండే అంటండి. కాకపోతే మనకు నాకైతే అవన్నీ తెలియవు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఎవరికి తెలియవు అనుకోండి. మరి అటువంటి కాణి అంటే ఏంటి అంటే పావు ఎకరా మాగాణి. కాణి అంటే పావు అనే అర్థం అనమాట. పావు ఎకరా మాగాణి భూమి అనే అర్థం వస్తుందంట. మరి వరసిద్ధి వినాయకుడు ఇక్కడ స్వయంభూగా వెలిశాడంటండి. కాణిపాకం యొక్క స్థల పురాణ ప్రకారం వెనుకటి కాలంలో ఇక్కడ ముగ్గురు అన్నదమ్ములు అనేవాళ్ళు ఉండేవాళ్ళంట. ముగ్గురిలో కూడా ఒకరు గుడ్డివారు, ఒకరు మోగవారు, ఒకరు చెవిటివారు, అలా ఉండేవాళ్ళట. వీరు ముగ్గురు కూడా అవిడితనంతా బాధపడుతూ ఉంటే ఆ అన్నదమ్ములంట ఉన్న కొద్ది పొలం భూమిని కూడా సాగు చేసుకుంటూ జీవితం గడిపేవాళ్ళట. మరి వారి పొలంలో ఒకనాడు ఒక బావి కూడా ఉండేదంటండి. ఆ బావిలో నీరంట ఏతంతో తోడి పొలానికి నీరు పట్టేవాళ్ళట. ఒకసారి బావిలో నీరు పూర్తిగా ఇంకిపోయిందంటండి. మరింత లోతుగా తవ్వితే నీరు పడుతుందేమో అనే ఆశతో అన్నదమ్ములు బావిలోకి దిగి తవ్వుతూ ఉన్నారటండి. తవ్వుతూ ఉంటే గుణపానికి గట్టిగా రాతి లాంటిది ఏదో తగిలిందంట. గుణపం బయటికి తీసి చూశారట. దానికి నెత్తురు కూడా అంటుకుందంటండి. బ్లడ్ నెత్తురు అంటే బ్లడ్ కదా, ఆ బ్లడ్ కూడా అంటుకొని ఉందంటండి. కొద్దిసేపట్లోనే బావిలో నీరు మొత్తం కూడా నెత్తుటి రంగులోకి మారిపోయిందంట. ముగ్గురు అన్నదమ్ములు కూడా అవిటితనం కూడా మాయమైపోయిందంటండి. మరి బావిని మరింత లోతుగా తవ్వడానికి ప్రయత్నించడం కూడా చేశారంటండి. మరి వారి ప్రయత్నం పూర్తి కాకుండానే బావిలో నీరు నుంచి వినాయకుడు శిలా విగ్రహం బయటపడిందంట. ఈ మహిమ చూసిన జనాలందరూ కూడా కొబ్బరి నీళ్ళతో విగ్రహానికి అభిషేకాలు చేశారంటండి. ఇలా అభిషేకించిన కొబ్బరి నీరు ఎకరం పావు దూరం కాలువలాగా ప్రవహించిందంట. అందువల్ల దీన్ని తమిళంలో కాణి పరకం అని పిలిచేవాళ్ళట. కాణి పరకం అంటే ఎకరా భూమిలో కొబ్బరి నీరు పావు ఎకరం దూరం కాలువలా ప్రవహించింది కాబట్టి దీన్ని కాణి పరకం అని పిలిచేవాళ్ళట. అలాగే రాను రాని ఇది కాణిపాకంగా మారిపోయిందంటండి. చూసారా, ఆ కాణిపరకం అని పిలవటం అందరికీ అంత సులువు కాదు కాబట్టి కాణిపాకం కాణిపాకం అంట అలా ఇది మనం కాణిపాకం అనే వరసిద్ధి వినాయక ఆలయం అని అక్కడ పేరు గాచిందంటండి. మరి రాను రాని ఇది కాణిపాకంగా మారడంతో ఈ ఆలయంలో వినాయకుని విగ్రహం నేటికీ కూడా బావిలోనే కనిపిస్తూ ఉంటుందంటండి. ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు తమకి ఇష్టమైన పదార్థాన్ని స్వామివారికి వదిలిపెడితే కోరికలు తీర్తాయని నమ్మకం అంటండి. నేటికీ కూడా ఆ బావిలోనే వినాయకుని విగ్రహం కనిపిస్తూ ఉంటుందంటే ఈ ఆలయాన్ని కూడా దర్శించుకున్న భక్తులు తమకి ఇష్టమైన పదార్థాన్ని మరి ఆ స్వామివారికి వదిలిపెడితే కోరికలు కూడా తీర్తాయని చాలా చాలా గట్టి నమ్మకం అంటండి. అలాగే కాణిపాక వినాయకుడు సత్యప్రమాణాలని వినాయకుడిగా కూడా ప్రసిద్ధి చెందాడండి. ఇక్కడ వినాయకుని ఎదుటంట ప్రమాణం చేసిన వాళ్ళు సత్యమే పలకాలటండి, అసత్యం మాత్రం పలకూడదంట. అట్లా పలికిన వారికి అనర్థాలు కూడా వస్తూ ఉంటాయని అక్కడ భక్తులు బాగా నమ్ముతూ ఉంటారంటండి. అట్లాగే చోళుల కాలంలో 11వ శతాబ్దంలో ఇక్కడ వినాయకునికి ఆలయం నిర్మించారంట. 13వ శతాబ్దంలో కులోత్తుంగ చోళుడు ఇప్పుడు ఉన్న రీతిలో ఆలయాన్ని మరింతగా విశాలంగా నిర్మింపజేసే ప్రయత్నం చేశాడంటండి. మరి కాణిపాక వరసిద్ధి వినాయకుడు మరి ఇంతటి విశిష్ట కలిగిన వినాయకుడు అన్నమాట. ఏంటి అక్కడ సత్య ప్రమాణానికే చోటు ఉంటుందంట. అసత్యం ఎవరైనా చెప్పారనుకోండి అక్కడ దేవుడు తప్పకుండా వాళ్ళని శిక్షించే ప్రయత్నం చేస్తాడంటండి.
మరదండి ఎవరైనా సరే కాణిపాకం వెళ్తే ఎంతో స్వచ్ఛమైన మనస్తో నిర్మలమైన భక్తితో వెళ్ళి ఆ భగవంతుణ్ణి దర్శించుకుంటే తప్పకుండా అందరికీ జయమే కలుగుతుందని నమ్ముతున్నాం. మరి అట్లాగే ఇంకో గణపతి ఉన్నాడండి, ఏంటండి కాణిపాకమైనా ఇంకా గణపతులు ఉన్నారా అని మీకు సందేహం వస్తుంది కదా. ఇంకో గణపతి ఉన్నాడండి, ఇంకో ఒకటేంటండి చాలా చాలా గణపతులు ఉన్నారండి, వాళ్ళందరి గురించి కూడా చెప్పుకుందాం. మరి కేరళలోని మధుర అండి, మధుర మహాగణపతి అంటారనమాట ఆయన్ని. మధురలో ఒక గణపతి ఉన్నాడనమాట. కేరళలోని మధుర మహాగణపతి ఆలయం ఒకప్పుడు అది శివాలయం అంటండి. పరమశివుడు మదరనాథేశ్వరునిగా ఇక్కడ వెలిశాడంటండి. అప్పట్లో ఇది తుళునాడు రాజ్యంలో ఉండేదంట. స్వయంభూగా వెలిసిన శివలింగానికి తుళురాజులు ఆలయం నిర్మించారంటండి. మదరు అనే వృద్ధురాలు ఈ శివలింగాన్ని కనుగొనటంతో ఆమె పేరిట ఇక్కడ శివుడు మదరనాథేశ్వరునిగా ప్రసిద్ధి పొందాడంట. మరి ఒకనాడు స్థానికులు తుళు బాలుడు ఒక ఆలయంలో ఆడుకుంటూ ఆడుకుంటూ గర్భగుడిలోకి వచ్చేసాడంటండి. అక్కడ దక్షిణం వైపు ఉన్న ఒక గోడపైన వినాయకుడు బొమ్మ గీశాడంట ఆ పిల్లవాడు. ఆ గోడపై ఉన్న బాలుడు గీసిన వినాయకుడు బొమ్మ పరిమాణం నానాటికి పెరిగిపోతుందంట. ఆ బాబు చిన్న బొమ్మను గీశాడట, కానీ అది ఎప్పటికప్పుడు కూడా అది చాలా పెద్ద ప్రమాణంలో పెరిగిపోతుందంట ఆ గుళ్ళో ఆ వినాయకుడి యొక్క బొమ్మ అన్నమాట. ఆ అదంతా అక్కడ ఉన్న వాళ్ళందరూ చూశారట. కొద్ది రోజుల వ్యవధిలో అది భారీ స్థాయికి పెరిగిపోయిందంటండి. ఆలయంలోనే ఆటలాడుకునే ఆ బాలుడు బొడ్డ గణేశ అని అనేవాడంట. ఆ గణేష్ బొమ్మను చూసి బొడ్డ గణేష అని పిలిచేవాడంట. మరి అప్పటి నుంచి కూడా ఇది మహాగణపతి ఆలయంగా ప్రసిద్ధి పొందిందంటండి. మూడు అంతస్తులతో నిర్మించిన ఈ ఆలయ వాస్తు శిల్పకళా కౌశలం చాలా ప్రత్యేకంగా ఉంటుందంట. బయట నుంచి చూస్తే ఏనుగు వీపాకారంలో కనిపిస్తుంది. ఆలయం లోపలి భాగంలోకి వెళ్తే కలవపై చెక్కిన రామాయణ దృశ్యాలు కనువిందు చేస్తాయంటండి. అలాగే మైసూరు రాజ్యాన్ని పరిపాలించిన టిప్పు సుల్తాన్ కూడా ఈ ఆలయాలపై దాడులు చేసినట్లుగా ఇక్కడ కొన్ని ఆనవాళ్లు కూడా కనిపిస్తాయట. అప్పుడేమైంది, ఆయన ఆలయంపై దాడి చేయడానికి వచ్చినప్పుడు ప్రాంగణంలోని బావి నీళ్లు తాగిన తర్వాత మనసు కూడా మారిపోయిందంటండి. ఆ ప్రాంగణంలో ఒక బావి ఉందంట, ఆ బావిలో వాటర్ తాగంగానే దీనిపైన ఈ మహాగణపతి ఆలయాన్ని ఎలాగైనా సరే ఛేదించాలనే ఉద్దేశంతో వచ్చిన అతనికి ఆ బావిలో నీళ్లు తాగంగానే విరమించుకున్నాడంటండి. చూసారా, ఆ బావిలో ఉన్న వాటర్కే అంతటివి శక్తి ఉంటే నిజంగా అక్కడ వెలసిన ఆ దేవుడికి ఇంకా ఎంత శక్తి ఉండాలి కదా. నిజంగా అండి, ఇలాంటి శక్తివంతమైన దేవుణ్ణి మనం కూడా దర్శించుకుంటే బాగుండు అని మనకు కూడా ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఏవైనా కథలు విన్నప్పుడు కానీ, మనం ఇలాంటి చదివినప్పుడు కానీ మనకు అటువంటి ఆలయాలకు కూడా మనం కూడా వెళ్తే బాగుండేమో అని అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుంది కదా, అనిపిస్తుందండి. అందుకేనండి తప్పకుండా ఇలాంటి ఆలయ దర్శనం మీరు అందరూ కూడా చెయ్యాలని సదుద్దేశంతో, మీ అందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు దక్కాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఈరోజు మీ ముందుకు తీసుకురావటం జరిగింది. మరి లాంఛనప్రాయంగా బయటవైపు గోడలపై మాత్రమే కత్తి వేటు వేసి వెళ్ళిపోయాడంట. ఎందుకంటే అప్పటి రాజులు ఏంటో తెలుసా, వాళ్ళ యొక్క రాచరికం ఎక్కువండి. మనం ఎలా అయినా సరే దాన్ని వశపరచుకోవాలి, ఆధీనపరచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మన కాలి కింద చుప్పులాగా నలిగి ఉండాలనే ఉద్దేశం అప్పటి రాజులే కాదండి, ఇప్పుడు ఎవరికైనా అలానే ఉంటుంది. మరి ఎలాగైనా మనం దీన్ని ఛేదించాలని వచ్చాం కదా, ఈ బావిలో నీళ్లు తాగంగానే నా మనసు మారిపోయింది, అయినా సరే నా రాజరికం ఎక్కడికి పోతుంది అన్న ఉద్దేశంతో ఏం చేశాడంట, అక్కడ ఆలయం గోడల మీద కత్తిఘాట్లు పెట్టి వెళ్ళిపోయాడంటండి. అప్పటి టిప్పు సుల్తాన్ ఆ గోడలపై వేసిన వేటు గుర్తు ఇప్పటికీ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుందంటండి. మీరు ఎప్పుడైనా ఎవరైనా ఆ మధుర మహాగణపతిని చూడాలంటే కేరళ వెళ్ళాలండి. కేరళ దగ్గర మధుర ఉంటుందన్నమాట. ఆ మధుర గణపతిని చూడాలి అంటే ఇప్పటికి కూడా అక్కడ టిప్పు సుల్తాన్ పెట్టిన కత్తిఘాట్లు కనపడుతూ ఉంటాయంట. మరి మీరు ఎవరైనా ఎప్పుడైనా వెళ్తే మరి వాటన్నిటిని పరిశీలించండి. ఎందుకంటే కేవలం నేను చెప్పటమే కాదు, మీరు నిజంగా చూస్తానికి వెళ్ళినప్పుడు ఓ మనం ఆ రోజు మనకి శోభారాణి గారు చెప్పారు కదా నిజమా కాదా ఇది మనం పరిశీలిద్దాం అని ఒక్కసారి మీరు కూడా పరిశీలించండి. ఎందుకంటే ఇవన్నీ మనం ఎంతో విశ్లేషించి ఎందరో పెద్దవాళ్ళని కనుక్కొని మరి కొన్ని కొన్ని బుక్స్ తీసి చదివి వీటన్నిటిని గ్యాదర్ చేసి నేను మీ ముందు ఉంచుతున్నాను అన్నమాట. అందుకని మీరు కూడా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను చెప్పిన ఏమైనా మీకు గుర్తు వస్తే తప్పకుండా వాటన్నిటినీ మీరు పరిశీలించి చూడండి. అదండి మధుర మహాగణపతి. కేరళలో ఉన్న మహాగణపతి గురించి మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం కదా. అట్లాగే గణపతి పులే,
అక్కడి దేవుడి పేరంట గణపతి పులే అంటండి. మహారాష్ట్ర అది. ఎక్కడ ఉన్నాడు ఆ దేవుడు అంటే మహారాష్ట్రలో ఉన్నాడు. మరి ఆ దేవుడు విశేషం ఏంటండి, ఇంతమంది గణపతులు ఉన్నారా, అరే మాకు తెలియదండి అనుకుంటున్నారా, అందుకేనండి వినేసయ్యండి ఇంతమంది గణపతులు ఉన్నారు కాబట్టి. మరి మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఉన్న ఆలయం అండి ఇది. రత్నగిరి పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో కొంకణ తీరంలో ఉందంటండి ఈ మహాగణపతి, మహాగణపతి పులే అనే గ్రామం అన్నమాట. ఆ గ్రామంలో లంబోదరుడు పడమటి కనుమల దిగువన స్వయంభూగా వెలిశాడనమాట. లంబోదరుడు అంటే తెలుసు కదండి, గణపతేనండి. మరి ఆయన స్వయంభూ దేవాలయంగా అక్కడ వెలిసి ఉన్నాడట. మరి మిగిలిన ఆలయాల్లోని దేవతామూర్తులు కూడా తూర్పు దిక్కుగా ఉంటే ఇక్కడ వినాయకుడు మాత్రం పశ్చిమాభిముఖుడే కనిపిస్తాడంటండి. మనకి చూసారా ఎప్పుడైనా పూజలు కానీ వ్రతాలు కానీ ఏం చేసినా దేవుణ్ణి తూర్పు వైపు పెట్టండి అంటారు. అట్లాగే మనం ఇళ్లలో ఉంటూ ఉంటాం, ఎక్కువ ఎవరైనా ఏం చూస్తారంటే తూర్పు వాకిలి ఉందా లేదా అని చూస్తూ ఉంటారండి. తూర్పు వాకిలి అంటే అంత విశిష్టమైంది, అంత పవిత్రమైంది అనమాట. అంతటి పవిత్రత సంతరించుకున్న తూర్పు వైపు ముఖం ఉండవలసిన దేవుడు అక్కడ ఎలా ఉంటాడండి, పశ్చిమం వైపు తిరిగి ఉంటాడంటండి. మరి అది విశేషమే కదా. మరి ఇలాంటి పశ్చిమాభిముఖుడైన స్వామి పడమటి కనుమలకు నిరంతరం రక్షణ కల్పిస్తూ ఉంటాడని అక్కడ భక్తుల యొక్క విశ్వాసం అంటండి. చూడండి, పడమటి వైపు తిరిగి ఉన్న భక్తులు ప్రతి ఒక్కరిని కూడా ఎంతో దయత ఆదరిస్తాడని అక్కడ వాళ్ళందరూ కూడా ఎంతో ఎంతో ఆనందంగా ఉంటూ ఉంటారంటండి. ఆ గణపతి పులే గ్రామంలో స్వయంభూగా వినాయకుడు ఆవిర్భవించటం వెనక ఒక స్థల పురాణం కూడా ఉందంటండి. ఏమిటి ఆ స్థల పురాణం అంటే తెలుసుకుందాం. ఆ స్థల పురాణం ఏంటో కూడా నేను చెప్పేస్తాను ఇప్పుడు, వినేసేయండి. గతంలో బలకిత్ బిడే అనే ఒక బ్రాహ్మణుడంట గ్రామకరణంగా ఉండేవాడంటండి. ఒకసారి అతను గడ్డు సమస్యలో చిక్కుకున్నాడట. మరి ఆ సమస్య నుంచి బయటపడటానికి గ్రామం వెలుపల ఉన్న మొగలి వనంలో కూర్చుని తన ఇష్టదైవమైన వినాయకుడిని ధ్యానిస్తూ తపస్సు చేస్తూ కూర్చున్నాడంటండి. మరి ఆయన అలా తపస్సు చేస్తూ 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 చేయంగా వినాయకుడు కరుణించాడంట. అతనికి కలలో కనిపించి ఇక్కడ తాను స్వయంభూగా ఆవిర్భవిస్తానని, తనకి ఒక ఆలయం నిర్మిస్తే అన్ని సమస్యలు కూడా తీరిపోతాయని చెప్పాడంటండి. ఇది జరిగిన తర్వాత బిడేకు చెందిన పశువుల మందలోని ఒక ఆవులు కూడా పాలివ్వటం మానేశాయంటండి. పశువులకు కాపలాగా వెళ్లే మహిళ వాటిని నిశితంగా గమనించిందంట. మొగలి వనంలోని ఒక పుట్ట వద్ద ఆవులన్నీ కూడా పాలను ధారగా పోసేస్తున్నాయంటండి వెళ్ళి, అందుకనే ఆవు పాలు ఇవ్వట్లేదు అని ఆ అమ్మాయి గ్రహించిందంట. మరి ఇదే విషయాన్ని బిడేకి చెప్పిందంట ఆ అమ్మాయి. చెప్పేసరికి ఆయన ఏం చేశాడు, అక్కడ చిన్న అక్కడ మునులతో చేరుకుని పుట్టగా పేరుకుపోయిందంటండి. చాలా మంది మునుల్లాగా మనుషులే ఒక మునుల్లాగా చేరిపోయి అక్కడంతా మనుషుల చుట్టూ కూడా ఒక పుట్టలాగా పేరుకుపోయి ఉందంట. మరి ఆ మట్టిని తొలగించాడంటండి ఆయన వెళ్ళి అక్కడికి. అక్కడ ఒక వినాయకుని విగ్రహం కూడా కనిపించిందంటండి. దాంతో ఆయన అక్కడ చిన్న ఆలయం కూడా నిర్మించి గణపతిని పూజించడం ప్రారంభించాడంటండి. అయితే ఇప్పుడున్న ఆలయాన్ని పీష్వా ప్రభువులు నిర్మించారంటండి అప్పుడు. అదండి మహారాష్ట్రలో ఉన్న గణపతి పులే ఆలయం యొక్క విశేషాలన్నమాట. మరి మనం ఇంకొక ఆలయానికి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదామండి. మనం ఇవాళ చేసేదే యాత్రలు కదా, మనందరం కూడా ఏం చక్కగా యాత్రారంజని పేరుతోటి అన్ని రకాల ఆలయాల్ని చూసేసి చుట్టేసి వచ్చేద్దాం. మరి మీరు కూడా రెడీనా? రెడీ అండి, మీరు కూడా రెడీగా ఉంటారని నాకు కూడా తెలుసు. మరి మహారాష్ట్ర వెళ్ళిపోదాం అండి. ఇప్పుడు మహారాష్ట్రలోని ఇంకొక ఆలయానికి వెళ్ళిపోదాం. అక్కడ కూడా ఇంకొక మంచి ఆలయం ఉందండి, మయూరేశ్వర ఆలయము అంటారా మహారాష్ట్రలోని. దీనికి కొద్దిగా దూరం అనమాట. మనం ఇప్పుడు చూసిందేమో గణపతి పులే, మహారాష్ట్రలో ఉన్న గణపతి పులే ఆలయం చూసొచ్చాం కదా. మరి ఇప్పుడు మయూరేశ్వర ఆలయం చూసేద్దాం. మరి మూషిక వాహనుడైన వినాయకుడు నెమలి వాహనంపై కనిపించే అరుదైన ఆలయం అండి ఇది. అందుకే ఇక్కడ వెలిసిన వినాయకుడు మయూరేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడంట. స్థానికులేమో మోరేశ్వర్ అని కూడా అంటూ ఉంటారంటండి. మయూరేశ్వరుడు వెలిసినందున ఈ క్షేత్రానికి మోర్గాం అనే పేరు కూడా వచ్చిందండి. ఆ ఊరిని ఏమంటారండి, మోర్గాం అంటారనమాట. ఇది మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఉందన్నమాట. గాణపత్య మతం ప్రాచుర్యంలో ఉన్న కాలంలో మోర్గాం ఆ మతానికి ప్రధాన కేంద్రంగా ఉండేదట. ఈ ఆలయాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలియదు, ఎవరికి తెలియదంటండి. అసలు ఈ ఆలయం ఎప్పుడు నిర్మాణం చేశారు, ఏ కాలంలో ఎవరు కట్టారు అనేది కూడా ఎవరికి ఇప్పటి వరకు కూడా అంతుపట్టని ఒక మిస్టరీ అంటండి.
మరి ఇది దీనికి ఒక ఖచ్చితమైన ఆధారం అనేది కూడా ఏది లేకుండా ఉందన్నమాట. మోరయ్య గోసాని అనే ఒక గాణపత్య సాధువు అని కారణంగా ఈ ఆలయం ప్రసిద్ధులకు వచ్చింది అని అక్కడ వాళ్ళు చెబుతూ ఉంటారట. ఆయన శిష్యులైన పీష్పా ప్రభువుల హయాంలో ఈ ఆలయం వైభవాన్ని సంతరించుకుందంటండి. మహారాష్ట్రలో ప్రాచీన వినాయక క్షేత్రాలు 8 ఉన్నాయండి ఇంకా. మరి వీటినే అష్ట వినాయక క్షేత్రాలు అని కూడా అంటూ ఉంటారన్నమాట. అష్ట వినాయక క్షేత్రాలకు తీర్థయాత్రగా వెళ్లేవారు మార్గంలోని మయూరేశ్వరుణ్ణి దర్శనంతో యాత్రని ప్రారంభించటం ఆనవాయితీ అంటండి. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మహారాష్ట్రలో ఉన్నటువంటి మరి ఈ ఆలయ క్షేత్రాలని వెళ్ళాలి అనుకుంటే, ఏ వినాయక అష్ట క్షేత్రాలు చూడాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే, మయూరేశ్వరుడి ఆలయంతో యాత్రని ప్రారంభించటం చాలా శ్రేయము, చాలా శ్రేయాతి శ్రేయమైన విషయం అన్నమాట. అది అక్కడి నుంచే మీ యాత్రని ప్రారంభించండి, ఎవరైనా సరే వెళ్ళవలసిన వాళ్ళు ఉంటే. మయూరేశ్వరుణ్ణి దర్శించుకోకుండా అష్ట వినాయక యాత్ర పూర్తి చేసినట్లయితే నిజంగా ఆ యాత్ర సఫలీకృతం కాదంటండి. ఎందుకంటే సింధు అనే రాక్షసుణ్ణి చంపటానికి త్రేతాయుగంలో వినాయకుడు ఇక్కడ మయూర వాహనుడుగా షడ్భుజాలతో అవతరించాడంటండి. మరి ఇది గణేష పురాణం, ఈ విషయం గురించి గణేష పురాణంలో చెప్పటం కూడా జరిగిందంట. మరి ఈయన సమర్థ రామదాసు ఆసువుగా సుఖకర్త దుఃఖహర్త అనే కీర్తన్ని కూడా ఆల్పించాడంటండి. మయూరేశ్వరుడికి హారతిని ఇచ్చేటప్పుడు ఈ గీతాన్ని కూడా ఆల్పించటం అక్కడి నుంచే ఆనవాయితీగా వస్తుందంట. మరి ఇదండి మహారాష్ట్రలో ఉన్న మయూరేశ్వర ఆలయం. ఎందుకంటే ముందుగానే ఈ ఆలయం నుంచే మన యాత్ర ప్రారంభించాలి అని చెప్తున్నారు, అందరూ కూడా చెప్తున్నారు కాబట్టి ఈ మయూరేశ్వర ఆలయం గురించి కూడా ప్రస్తావించటం జరిగిందనమాట. ఎందుకంటే మహారాష్ట్రలో ఉన్నప్పుడు రెండు ఆలయాల గురించి మనం తెలుసుకున్నాం కదా. మరి అట్లాగే ఇంకొక ఊరు వెళ్ళిపోదాం అండి, ఎందుకండి వాళ్ళంతా యాత్రలే కదండి అని చక్కగా అందరు ఖాళీగా ఉన్నారు, ఇంట్లో ఉన్నారు, మీ అందరికీ బోర్ కొట్టచ్చు, మనం యాత్రలు చేయాలి కదండి, ఎలా చేయాలి? ఎంచక్క ఎన్ఆర్ఐ రేడియో ట్యూన్ చేసుకుంటే ఎంచక్క మనం అన్ని రకాల యాత్రలు చేసే ఇచ్చండి, ఇంకెందుకండి ఆలస్యం? మీరందరూ కూడా ఎన్ఆర్ఐ రేడియో దగ్గరే ఉన్నారని కూడా నాకు తెలుసు. మీరందరూ కూడా ఈ యాత్రలో భాగస్థులు అవ్వాలనే నేను చెప్తున్నాను. మరి ఇంకొక ఊరు వెళ్ళిపోదాం అండి. ఏ ఊరు వెళ్దాం? రాజస్థాన్ వెళ్ళిపోదాం అండి. మరి రాజస్థాన్లో త్రినేత్ర గణేష్ ఆలయం ఉందండి. మీకు ఎవరికైనా తెలుసా రాజస్థాన్లో త్రినేత్ర గణేష్ ఆలయం అనేది? తెలిస్తే తెలుస్తుందండి, చాలా మందికి తెలియచ్చు, కానీ నాకు తెలియదండి. నిజంగా నేను వీటి గురించి సేకరించినప్పుడు ఇక్కడ కూడా ఆలయం ఉందా అని నేను అనుకున్నాను అనమాట, రాజస్థాన్ లో కూడా. మరి ఏంటి ఈ రాజస్థాన్ లో ఉన్న త్రినేత్ర గణేష్ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి అని మనం తెలుసుకుందాం అండి ఇప్పుడు. మరి త్రినేత్ర గణేష్ ఆలయంలో వినాయకుడు మూడు కన్నులతో భక్తులకి కనువిందు చేస్తాడంటండి. అందుకేనండి ఆ గణేషుడికి త్రినేత్ర గణేష అని పేరు వచ్చిందనమాట. రాజస్థాన్లోని రణథాంబోర్ కోటలో ఉన్న ఈ ఆలయంలోని వినాయకుడికి ప్రథమ గణేష అని కూడా అంటూ ఉంటారంట. దేశంలోనే ఇదే మొట్టమొదటి వినాయక ఆలయంగా భావిస్తారంటండి. మరి చూడండి, రాజస్థాన్లో వినాయకుడు ఆలయం ఉందనే మనకు తెలియదు, అందున మళ్ళీ రాజస్థాన్లో ఉన్న ఆలయమే ప్రథమమైన వినాయకుడు ఆలయం అంటండి. మనకి ఇది తెలియదు ఇంతవరకు కూడా, ఇప్పుడు ఇది మనం తెలుసుకుంటున్నాం కాబట్టి మనకి ఇప్పుడు తెలిసింది కదా. అంతేనండి, మనకి తెలియని విషయాలు చాలా ఉంటాయండి, అన్నీ మనకి తెలుసని అనుకుంటాం, కానీ కొన్నేనండి మనకి తెలిసేది. మనందరం కూడా నిరంతర విద్యార్థులం అండి, తెలుసుకున్న విషయం ఇంకా ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉంటూ ఉంటాయి. మరి ఈ వినాయకుడికి ప్రథమ గణేష అని కూడా అంటూ ఉంటారు కదా. మరి దేశంలో ఇదే మొట్టమొదటి వినాయక ఆలయంగా కూడా భావిస్తూ ఉంటారట. మరి ఈ ఆలయంలో వెలిసిన త్రినేత్ర గణేష విగ్రహం దాదాపు 6,500 క్రితం నాటిదంటండి అని ఒక అంచనా మాత్రమే. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరికి ఏమీ తెలియవండి, అప్పుడు మనం పుట్టలేదు కదా, మనమే కాదండి ఎవరు పుట్టింటారు, మన వాళ్ళు ఎవరు కూడా, ఎన్నో తరాలు ఎన్నో యుగాలు గడిచిపోయింది కాబట్టి సుమారుగా అది 6,500 క్రితం నాటిది అని ఒక అంచనా అనమాట. అలాగే రుక్మిణి కృష్ణుల వివాహం కూడా జరిగినప్పుడు వారు తొలి ఆహ్వాన పత్రికని ఇక్కడ ప్రథమ గణేషునికే ఇచ్చారంటండి. అబ్బో ఇది కూడా భలే బాగుంది కదా, రుక్మిణి కృష్ణులు కళ్యాణం చేసుకున్నప్పుడు అంట వాళ్ళ యొక్క మరి అదే వెడ్డింగ్ కార్డు అంటాం కదా ఇప్పుడు మనం, అలాంటి వెడ్డింగ్ కార్డు అక్కడ దేవుడికే ఫస్ట్ సారి సమర్పించారంటండి. చాలా చాలా బాగుంది కదా ఇది నిజంగా. అందుకేనండి అక్కడ గణేషుడికి అంతటికి కీర్తి ప్రతిష్టలు వచ్చాయని కూడా మనం అనుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ ఆలయం వెలిసిన కోట రణథాంబోర్ జాతీయ పార్కు పరిధిలో ఉందంటండి. ఇది ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని 13వ శతాబ్దంలో
ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు హమీర్ నిర్మించినట్లుగా కొంతమంది అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. హమీరు వినాయకుడికి పరమ భక్తుడంట. చూడండి, మతం వేరు, హమీర్ అనే మతం వేరు, కానీ అతడు వినాయకుడిని కొలిచేవాడంటండి. గ్రేట్ కదా, నిజమండి. అలా అంతటి వేరే వేరే మతస్థులే మన దేవుళ్ళని ఈ రకంగా కొలుస్తున్నారు. మరి మనం ఎంత కొలుచుకోవాలండి మన దేవుళ్ళని, కదా? కానీ దేవుడి విషయంలో మన దేవుడు వేరే దేవుడని లేదండి. భగవంతుడు అన్నిటా ఉన్నాడండి. ఏక నిరంజనండి దేవుడు అనేవాడు. ఒకే ఒకడు దేవుడు, సృష్టి మొత్తానికి ఒక్కడే దేవుడు. కాబట్టి మనందరం కూడా అన్ని దేవుళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క రూపంలో అవతరించడం బట్టి మతాలు మరి ఇలా వేరువేరుగా చూస్తాం జరుగుతోంది. కాబట్టి అటువంటి మతాలు అనేవి మనకి వద్దండి. లేకుండా భగవంతుడు అందరూ ఒక్కళ్ళే అని మనం అనుకుందాం, దేవుడు ఒక్కడే అని మనం కూడా అలా ముందుకు వెళ్తూ ఉన్నాం అనుకోండి, ప్రపంచమంతా అలాగే జగమంతా కూడా ఒక్కడే దేవుడు, మనందరం కూడా ఆత్మీయంగా కలిసిమెలిసి ఉంటాం, ఎటువంటి పొరపత్తాలు కూడా మన మధ్య రాకుండా ఉంటాయండి. మరి ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని 13వ శతాబ్దంలో ఉన్న పరిపాలించే రాజు హమీర్ నిర్మించాడని చెప్పుకున్నాం కదా. మరి ఈయన హమీర్ చాలా పరమ భక్తుడండి. ఒక ఆయన గురించి కూడా ఒక స్టోరీ ఉందంట. మరి ఆ స్టోరీ కూడా ఏంటి అనేది మనం చూద్దాం. అప్పట్లో రణదాంబోరు కోటపై అల్లావుద్దీన్ కింది దాడి చేశాడంటండి. యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగిందంట. మరి యుద్ధానికి సిద్ధపడిన ముందుగా కోటలోని గోదాములో నిల్వ చేసిన తిండి గింజలు, ఇతర నిత్యావసరాలు అలా అన్ని అయిపోయాయంటండి. దిక్కు తోచని స్థితిలో ఉన్నాడంట రాజు అప్పుడు. మరి తన రాజ్యాన్ని ప్రజల్ని ఎలా కాపాడాలి భగవంతుడా అని అక్కడ ఉన్న గణపతిని ప్రార్థించాడంటండి ఆ రాజు హమీరు. ఆ గణపతిని ప్రార్థించంగానే గణపతి కల్లో కనిపించాడంట హమీర్కు. రేపటి నుంచి నీ సమస్యలన్నీ మటుమాయమైపోతాయి అనేసి ఆ కళలో కనిపించే రాజుకి చెప్పాడట. మరి నిజంగానే కళ్ళు తెరిచి చూడగానే తెల్లారి కల్లా కూడా ఖిల్జీ సేనలు వెనక్కి వెళ్ళిపోయారంటండి యుద్ధం ముగించేసుకుని. అలాగే గోదాముల్లో తిండి గింజలన్నీ కూడా పూర్తిగా వచ్చేసాయట. అలాగే కోటగోడ నుంచి త్రినేత్ర గణపతి విగ్రహం ఆశ్చర్యకరంగా బయటపడిపోయిందంటండి. ఈ అద్భుతమైన సంఘటనతో గణపతిపై రాజు హమీర్ భక్తి విశ్వాసాలు చాలా రెట్టింపు చేసేసుకున్నాడంటండి. గణపతిని వృద్ధి సిద్ధి సమేతంగా గణపతి కొడుకులైనటువంటి శుభలాభాల విగ్రహాలని కూడా గణపతి వివాహమైన మూషిక విగ్రహాన్ని వాహనమైన మూషిక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాడంటండి. ఇప్పటికీ కూడా చాలామంది ఇళ్లలో శుభకార్యాలు జరిపేటప్పుడు ఇక్కడ ప్రథమ గణపతికి తొలి ఆహ్వాన పత్రికలు ఇస్తూ ఉంటారంటండి. అక్కడ వాళ్ళు రాజస్థాన్లో వాళ్ళు ప్రతి ఇంటా కూడా పెళ్లి జరిగిందనుకోండి, ఆ శుభలేఖను తీసుకెళ్లి ఫస్ట్ సారి ఆ భగవంతుడి ముందు పెట్టి భగవంతుని పిలుస్తారంటండి ఆ శుభలేఖ అనేది ఇచ్చి. అక్కడ అలా ఆహ్వాన పత్రికని ఇచ్చి అన్ని కార్యాలు కూడా మాకు నిర్విఘ్నంగా జరగాలి అని కోరుకుంటారంటండి. నిజంగా అక్కడ వాళ్ళందరికీ కూడా ఎటువంటి శుభకార్యం జరిగినా నిర్విఘ్నంగా కొనసాగించే అవకాశం కూడా దేవుడు కల్పిస్తాడంటండి. అది నిజంగా చాలా గ్రేట్ కదా, చాలా గ్రేట్ అండి నిజంగా. మరి ఇదండి, ఎప్పుడైనా మీరు రాజస్థాన్ వెళ్తే తప్పకుండా ఆ త్రినేత్ర గణేష్ ఆలయాన్ని దర్శించుకోండి. ఇంచక్క మీ యొక్క బాధలని కష్టాలు కానీ ఏమైనా ఉంటే మీ కోరికలను అన్నిటి ఆ నిజంగా త్రినేత్ర గణేషుడు అనమాట. త్రినేత్ర గణేషుడు తప్పకుండా మీ అందరికీ అన్ని రకాలటువంటి మరి సౌకర్యాలు కలగజేయాలని, మరి ఆ గణపతి యొక్క ఆశీస్సులు మీ అందరికీ కలగాలని నేను నిజంగా కోరుకుంటున్నానండి. మరి ఇదండి త్రినేత్ర గణేష్ ఆలయం గురించి, రాజస్థాన్ గురించి తెలుసుకున్నాం. మరి తమిళనాడుకి వెళ్దామండి. ఇప్పటివరకు ఎక్కడున్నాం, రాజస్థాన్ వెళ్ళాం కదా, మరి తమిళనాడు వెళ్ళిపోదాం అండి. తమిళనాడులో ఒక ఆలయం ఉందండి, ఏంటో తెలుసా ఆలయం పేరు? కర్పక వినాయక ఆలయం. కర్పక వినాయక ఆలయమా, ఏంటి ఇది కర్పక వినాయక ఆలయం ఏంటి అని ఆశ్చర్యంగా ఉందా? ఆ తెలుసుకుందాం అండి, కర్పక వినాయకుడు అంటే ఏంటో మనం అది కూడా చూసేద్దాం. వినాయకునికి అరుదైన ఆలయాల్లో తమిళనాడులోని కర్పక వినాయక ఆలయం ఒకటండి. శివగంగై జిల్లాలోని పిళ్ళయ్యార్పట్టి గ్రామంలో ఉందండి ఇది. ఇంకొకసారి చెప్తున్నా వినండి, ఏ ఊళ్ళో ఉందో. శివగంగై జిల్లాలోని పిళ్ళయ్యార్పట్టి గ్రామంలో ఉంది అనమాట ఈ ఆలయం. ఈ పురాతన ఆలయం దీన్ని స్థానికులు కూడా పిళ్ళయ్యార్ ఆలయం అనే పిలుస్తారంటండి దీన్ని. ఇది గుహాలయంలో గుహలో దేవతామూర్తుల పురాతన శిలా విగ్రహాలు కనిపిస్తాయట. ఒక గుహ ఉంటుందంటండి, ఆ గుహలో ఉంటుందంట ఈ ఆలయం. ఆ గుహ కూడా చాలా పురాతనమైంది, దానిలో ఉన్న ఆలయం కూడా చాలా పురాతనమైన ఆలయం అనమాట. అక్కడ దేవతామూర్తులు కూడా పురాతన శిలా విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయట. ఈ ఆలయం గర్భగుడిలోని గుహలో కనిపించే 14 శిల్పాలు
పదో శతాబ్దం నుంచి పదమూడవ శతాబ్దం మధ్య కాలం నాటికి చెందినవంటండి ఇవన్నీ కూడా. పెళ్ళయ్యార్ వట్టి కొండల నడుమ గుహలో వెలసిన కందర్ప వినాయకునికి పాండ్య రాజుల ఆలయాన్ని నిర్మించారంటండి. ఇందులోని మూల విరాట్గా ఉన్న పెళ్ళయ్యార్ కందర్ప వినాయకుడి విగ్రహం నాలుగవ శతాబ్దికి చెందినదిగా చరిత్రకారులు చెప్తూ ఉంటారంట అక్కడ చరిత్రకారులు. అలాగే మిగిలిన చోట్ల వినాయకుడి విగ్రహాలకి తొండం ఎడం వైపు తిరిగి ఉంటే ఇక్కడ మాత్రం కుడివైపు తిరిగి ఉంటుందంటండోయ్. చూడండి మనం వినాయకుడిని ఎక్కడ చూసినా ఏముంటుంది, ఎడం వైపు తిరిగి ఉంటుంది వినాయకుడి యొక్క తొండం, కానీ ఇక్కడ వినాయకుడి కంటే కుడివైపు తిరిగి ఉంటుందంటండి. అక్కడ విశేషం అదనమాట ఆలయంలో. మరి ఈ ఆలయంలోని కాత్యాయనిని, పశుపతీశ్వరుడు, నాగలింగాల్ని కూడా ఇక్కడ భక్తులు ప్రతిష్ఠించి పూజించారంట. అలాగే ప్రస్తుతం చెట్టియార్లలోని నాగర్ధర్ వంశీయులు ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్నారట. మరి ఈ ఆలయంలో ఏటా వినాయక నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కూడా జరుగుతాయంటండి. ఈసారి ఎప్పుడైనా ఎవరైనా తమిళనాడు వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా కర్పక వినాయక ఆలయం చూసి రండి. ఎందుకో తెలుసా, అక్కడ వినాయకుడు విశేషం అది కదా, కుడివైపుకు తిరిగి ఉంటుందంటండి ఆయన తొండం. ఎందుకు అలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. అట్లాగే ఇంకొక ఊరు వెళ్ళిపోదామండి. ఏ ఊరు వెళ్దామండి, నేనే చెప్తానండి, మీకు తెలియదు కదా నేను ఏ ఊరు మిమ్మల్ని తీసుకెళ్తానో, మీకు ఎవరికి తెలియదండి. కాబట్టి మధ్యప్రదేశ్ వెళ్ళిపోదామండి. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి చింతామణ్ గణపతి అనమాట. అక్కడ గణపతిని చింతామణ్ గణపతి అంటారంట. ఎందుకు అలా అంటారో చూద్దామండి. మధ్యప్రదేశ్లోని పురాతన నగరమైన ఉజ్జయినిలో వెలిసిన గణపతి ఆలయం అనమాట ఇది. శైవ క్షేత్రంగా, శక్తిపీఠంగా పేరు పొందిన ఉజ్జయినిలో వెలిసిన ఈ గణపతి భక్తుల చింతలను తీర్చుతాడని, అలాగే ఇక్కడ గణపతిని చింతాహరణ గణపతి, అలాగే చింతామణి గణపతి అని కూడా అంటారంటండి. ఈ ఆలయంలోని గణపతి స్వయంభూగా వెలిచాడంటండి. వృద్ధి సిద్ధి సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడట ఈయన. ఇక్కడ వినాయకుడు స్వయంభూగా ఎప్పుడు వెలిశాడో తెలిపే ఖచ్చితమైన ఆధారాలు కూడా ఏమీ లేవంటండి. చూసారా, ఇక్కడ వినాయకుడు కూడా అంతేనండి. ఎందుకంటే ఎప్పుడో ఏనాటియో ఈ పురాతన కాలంలో ఉన్నటువంటి ఆలయాలు, వీటికి నిజంగా కరెక్ట్గా ఆధారాలు అనేవి ఎవరికీ సరిగ్గా తెలియవండి. అప్పట్లో శాసనాలు అనేవి కూడా గొళ్ళకి పెట్టి ఉండరండి, అందుకే మనకి తెలియట్లేదు. శాసనం అంటే ఏంటి, ఒక రాతి పలకం మీద కానీ లేకపోతే ఒక ఇత్తడీలు కానీ కంచు కానీ అలా పలకాల మీద అండి ఈ గుడి పలానప్పుడు వెలిసింది, ఈ గుడి పలాన టైంలో నిర్మాణం జరిగింది, ఇది పలాన వారి చేతుల మీద నిర్మించబడింది అని శాసనం రూపంలో లిఖించేసి అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే అతికించేవాళ్ళట. అప్పట్లో ఇది అలాంటి విషయాలు ఉండి ఉండకపోవచ్చు, అందుకే మరి చరిత్రకారులకి ఇది నిజంగా ఎప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించారో తెలియకపోవచ్చు కదా. అందుకే వాళ్ళు అక్కడ వాళ్ళు అలా చెప్తున్నారండి, దీనికి ఒక ఖచ్చితమైన ఆధారాలు అనేవి ఏమీ లేకుండా ఉన్నాయని చెప్తున్నారనమాట. ఇక్కడ స్వయంగా గణపతి వెలిసి ఉండవచ్చని కొందరు కూడా అంచనా వేస్తూ ఉండటంతో మాల్వా రాజ్యాన్ని పాలించిన పరమార్ రాజులు 11వ 12వ శతాబ్దాల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు అని చెప్తూ ఉంటారంట అక్కడ వాళ్ళు. అలాగే ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుని, మహాకాళిని దర్శించుకోవటానికి వచ్చే భక్తులు మహాకాళేశ్వర ఆలయానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతామణ్ గణపతి ఆలయాన్ని కూడా తప్పనిసరిగా దర్శించుకుంటారంటండి. మరి ఈ ఆలయంలో గణపతి ఎదుటనే మహావిష్ణువు విగ్రహం కూడా ఉంటుందంట. విష్ణువుకు గల సహస్రనామాల్లో చింతామణి కూడా ఒకటండి. అందువల్ల కూడా ఇక్కడ వెలసిన గణపతిని చింతామణి గణపతి అంటారని కూడా చెప్తూ ఉంటారనమాట. ఇక్కడకు వచ్చే భక్తులు గణపతితో పాటు విష్ణువుకు కూడా పూజలు చేసి వెళ్తూ ఉంటారంటండి. అందుకే అక్కడ చింతామణి గణపతి అనే పేరు ప్రసిద్ధి పొందిందంట. మరి అందుకండి మధ్యప్రదేశ్ ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళదలు వస్తే, ఒకవేళ వెళ్ళారే అనుకోండి, అక్కడ తప్పకుండా చింతామణి గణపతిని దర్శించుకొని రండి. ఓకేనండి, వెళ్తారండి మీరు, నాకు తెలుసండి దర్శించుకుంటారు. మరి ఇప్పుడు ఏ ఊరు వెళ్దామండి, ఒడిశా గణపతి దగ్గరికి వెళ్ళిపోదామండి. ఒడిశా ఆలయాన్ని చూసొచ్చేద్దామండి. తప్పకుండా ఒడిశా ఆలయం కూడా చూద్దాం. ఎందుకు వదిలిపెట్టాలి చెప్పండి, ఇన్ని మహావినాయక ఆలయాలు ఉన్నప్పుడు ఒడిశా ఆలయం మాత్రం మనం ఎందుకు వదిలిపెట్టాలి. వెళ్ళిపోదామండి, ఒడిశాలో మహావినాయక ఆలయం ఉందంటండి. నిజంగా మీకు తెలియదండి, నిజంగా ఇదే కనుక మీకు చూపించే భాగ్యం ఉంటే నేను ఈ గుళ్ళన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చూపించేదాన్ని. ఎందుకో తెలుసా, ఆ గుడి యొక్క నమూనాలు కూడా నా దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు ఎంత బాగున్నాయండి, ఎంత అందంగా ఉన్నాయో తెలుసా. ఆ గుడి వైభవం వర్ణించాలవి కాదండి, అంత అందంగా, అంత
అంత చక్కగా కట్టారండి. ఇప్పుడు మనం ఉన్న గుళ్ళు మోడల్ కావండి, వేరే వేరే ఎంతో చక్కగా వెరైటీగా ఉన్నాయి. అప్పట్లోనే అంత వెరైటీగా కట్టారు. ఏనాడో ఎప్పుడు దాదాపు 6,000 7,000 శతాబ్దాల నాటిది ఈ మాట. అప్పట్లోనే ఇంత చక్కగా కట్టారంటే గుడి నిజంగా ఎంత కనులు కను విందుగా ఉందండి. నాకైతే ఈ గుడి నమూనాలు నిజమండి, నిజంగా నా దగ్గర ఉన్నాయి గుడి నమూనాలు కూడా. ఎందుకంటే వాటి అన్నిటి కూడా నేను సేకరించాను అన్నమాట. ఆ గుడి నమూనా ఎలా ఉంటుందో చూద్దామన్న విషయంతో ఈ సేకరించి మీ ముందు తీసుకురావడం జరిగిందనమాట. మరి మహావినాయక ఆలయం చూసొద్దామండి. ఒడిశాలో ఉందండి ఇది. ఐదుగురు దేవతలను ఏకదైవంగా పూజించే అరుదైన ఈ ఆలయం అండి. ఐదుగురు దేవతలు ఉంటారంటండి, ఒకేసారి మనం ఐదుగురు దేవతలను పూజ చేయొచ్చట. ఒడిశాలోని జాజ్పూర్ జిల్లా చండికోల్లో ఉందండి ఇది. శివుడు, విష్ణువు, దుర్గా, సూర్యుడు, వినాయకుడు, ఈ ఐదుగురిని వినాయకుడి రూపంలోని ఇక్కడ ఆరాధిస్తారటండి. ఇంకో విశేషం ఏంటో తెలుసా మీకు? ఈ ఆలయంలో పవళింపు సేవ ఉండదంటండోయ్. సాధారణంగా అన్ని ఆలయాల్లో ఆలయాల్ని మూసివేసే ముందు పవళింపు సేవ చేస్తారు కదా, మరి అలాంటి పవళింపు సేవ అనే ఒక విషయం మాత్రం ఇక్కడ ఉండదటండి. ఐదుగురు దేవతలు కూడా ఏక రూపంలో కొలువు తీరడం వల్లనే ఇక్కడ పవళింపు సేవ చేయరని కూడా కొంతమంది చెబుతూ ఉంటారంట. ఎందుకంటే ఐదుగురు దేవతల్ని ఒకేసారి పవళింపు సేవ చెయ్యకూడదు అనేటటువంటి ఒక నియమం ఉన్నదటండి. మరి ఆ నియమాన్ని ఉల్లంఘించకుండా ఇక్కడ పవళింపు సేవ అనే ఒక కార్యక్రమాన్ని రద్దు చేయకుండా జరిగిందంట. మరి ఐదుగురు దేవతల్లో కూడా శివకేశవులు ఉండటం వల్ల ప్రసాదంలో బిల్వపత్రిని, తులసి ఆకులని రెండింటినీ కలిపి ఉపయోగిస్తారంటండి. అలాగే ఈ ఆలయంలో అన్నప్రసాదాన్ని కూడా నైవేద్యంగా పెడతారట. చండీఖోల్ పట్టణం రెండు కొండల నడుమ ఉంటుందంటండి ఇది. మొదటి కొండ దిగువనేమో చండీ ఆలయం ఉంటుందంట, రెండవ కొండ దిగువనేమో మహావినాయక ఆలయం వెలిసాయంటండి. అందుకే ఈ రెండు ఆలయాల వద్ద కూడా రెండు విశాలమైన తటాకాలు కనిపిస్తాయట. అట్లాగే కళింగ రాజ్యాన్ని 9వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు పరిపాలించిన కేసరి వంగరాజులు ఇక్కడ మహాగణపతి ఆలయాన్ని నిర్మించారని ఒక నానుడి ఉందంటండి. మరి ఇక్కడ కొండలను వరుణుడి కొండలు అని కూడా అంటారనమాట. అన్ని చోట్ల కొండలు ఉంటాయి కదండి, ఎందుకుండవండి, కొండ అనేది అన్ని చోట్ల ఉంటూనే ఉంటాయి. ఆ కొండకు కూడా కొన్ని రకాలైన పేర్లు ఉంటాయంటండి. దానిలో భాగంగానే అక్కడ కనిపించే కొండల్ని ఏమంటారండి, అక్కడ కొండల్ని వరుణ కొండలు అంటారంట. అలాగే ధర్మరాజు వరుణ్ణి కొండల ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని కొంతకాలం పరిపాలించాడంట. అందుకనే అక్కడ స్థానికులందరూ కూడా ఇక్కడ ధర్మరాజు కోట, ధర్మరాజు కోట, దీని తెలియగడ్డు కోట అని కూడా అంటూ ఉంటారంటండి దాన్ని. అలాగే మహావినాయకుడి ఆలయానికి చేరువలో కనిపించే కోట శిథిలాలు ధర్మరాజుకి చెందినవే అని కూడా అంటూ ఉంటారంటండి అక్కడ. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు విజయం సాధించిన తర్వాత కుంతీదేవి ఈ కోట నుంచే బంగారు సంపెంగమని శివునికి కానుకగా సమర్పించింది అని కూడా చెబుతూ ఉంటారంటండి. చూసారా, కురుక్షేత్రం అంటే మీ అందరికీ తెలుసు కురుక్షేత్రం అంటే ఏంటో కూడా తెలుసు. అప్పుడు ఆ కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు విజయం సాధించిన తర్వాత కుంతీదేవి కంటే ఈ కోట నుంచే బంగారు సంపెంగని శివునికి కానుకగా సమర్పించిందంటండి. ఎందుకో తెలుసా, ఆవిడ శివుణ్ణి పూజించేదన్నమాట. ఆవిడ శివభక్తురాలు అవటంతో శివుడికి ఏం చేసింది, అక్కడ ఉన్నటువంటి బంగారు సంపెంగ, అంటే అప్పట్లో బంగారం అంటే అది మామూలు తోటలో పూసిన పువ్వులాగానే ఉంటుందండి, వాళ్ళకి బంగారం లేదు ఏమీ లేదు, దేవతలు కదండి వాళ్ళు, వాళ్ళకి ఎక్కడ చూసినా బంగారు రాసులే, ఎక్కడ చూసినా రత్నాలు మణులు మాణిక్యాలు తాండవిస్తూ ఉంటాయి. మనకే అనిపిస్తుంది బంగారం అమ్మో బంగారం పువ్వా అనుకుంటాం కదా. అలాగే అక్కడ ఆవిడ అక్కడ శివునికి కానుగ్గా బంగారపు సంపెంగను కూడా సమర్పించింది అని చెప్తూ ఉంటారండి. మరి ఇదండి మనం ఒడిశా కూడా వెళ్ళి మనం ఒడిశాలో కూడా ఉన్నటువంటి గణపతిని కూడా దర్శించుకుని వచ్చేసామండి. మరి ఒడిశా వెళ్ళాం, మరి ఇంకోసారి ఇంకొక వినాయకుడిని ఎక్కడికి వెళ్దామండి, ఎక్కడికి వెళ్దాం? పాతాళ వినాయకుడు అని ఉన్నాడండి ఒక వినాయకుడు. ఎక్కడండి ఆ పాతాళ వినాయకుడు, ఎక్కడ ఉన్నాడండి అని అంటున్నారు కదా, చూద్దాం. వినాయకుడు అంటే కేవలం కాణిపాక వరసిద్ధి వినాయకుడే మనకు గుర్తొస్తూ ఉంటాడండి, కానీ కాణిపాకానికి కొంచెం దూరంలోనే ఉన్నాడండి మరో స్వయంభూ వినాయకుడు ఉన్నాడు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిరూపంగా శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వరుడు ఎలా వెలిశాడో కాణిపాక వరసిద్ధుడు సైతం కూడా తన ప్రతిరూపంగా పాదగిరిలో ఇలా పాతాళ వినాయకుడుగా వెలిశాడని
అక్కడ స్థానికులందరి నమ్మకం అంటండి. పాదగిరి వక్రతుండు సైతం వరసిద్ధుడే, కోరినంతనే కొంగు బంగారం ఇచ్చే మహిమాన్వితుడంటండి. కాణిపాకం వరసిద్ధి వినాయకుడు విగ్రహం మాదిరిగానే పాదగిరిలోని పాతాళ వినాయకుడు విగ్రహం కూడా యాట పెరుగుతూ ఉంటుందంటండి. అది చూసారా, వినాయకుడి విగ్రహం పెరుగుతూ ఉంటుంది. దేవుళ్ళు లేరు, మనకి ఏమీ లేదండి, మనకేమీ దేవుణ్ణి నమ్మమండి అని కొంతమంది అంటూ ఉంటారు కదా, నిజంగా నమ్మాలండి. ఇది నమ్మదగిన విషయమే కదా. మరి ఇది ఎందుకు నమ్మాలి? మరి దేవుడు ఎందుకు పెరుగుతున్నాడు? మరి అంటే ఆ దేవుళ్ళ మహిమ ఉండబట్టే కదా వినాయకుడి విగ్రహం అట్లా పెరుగుతూ యాటా పెరుగుతూ ఉంటుందంట. మరి అక్కడ స్థల పురాణం గురించి తెలుసుకుందామండి. స్వయంభూగా వెలిసిన వక్రతుండ గజపతి ఆలయానికి కూడా ఒక కథ ప్రాచుర్యంలో ఉందంటండి. కుప్పం మండలం కంగుందికి చెందిన రామచంద్రయ్య అనే హరికథా కళాకారుడికి ఒకనాటి రాత్రి కళలో వినాయకుడు కనిపించి గోపాలకృష్ణపురానికి పడమర వైపున పందిగుట్టూరు గుట్ట ప్రాంతంలో పాతాళ గంగలో విగ్రహ రూపంలో తాను స్వయంభూగా వెలిసానని, తనకు ఆ ప్రాంతంలోని ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడంటండి. మరి ఈ విషయాన్ని రామచంద్రయ్య గ్రామంలోని ప్రజలందరికీ కూడా తెలియజేశాడంట. మరి ఆ ప్రజలందరి సహాయ సహకారాలతో గుట్ట ప్రాంతంలోని ఒక దొనలో, దొన అంటే ఏంటి, పాతాళం అని అర్థమా, దొన అంటారంట. పాతాళాన్ని దొన అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఆ పాతాళంలో ఉన్న నీటిని తొలగించారంటండి. అక్కడ చిన్నగా లింగాకారంలో వక్రతుండ వినాయకుడు రూపం కనిపించిందంట. వెంటనే ఈ విషయం పరిసర గ్రామాల ప్రజలందరికీ కూడా తెలియజేశారంటండి. దీంతో పెద్ద సంఖ్యలో అక్కడ ప్రజలు అక్కడికి చేరుకుని పాతాళంలో ఉన్న స్వయంభూగా వెలిసిన స్వామివారి వక్రతుండుగా ఉండటం గుర్తించారంటండి. స్వామివారి విగ్రహానికి పూజలు చేశారంట. అప్పటి నుంచి కూడా స్వామి అక్కడ నిత్య పూజలు అందుకుంటున్నాడంటండి. మరి అక్కడ స్థల పురాణం అదండి. మరి అక్కడ ఇంతింత వటుడింత అయినట్లుగా అక్కడ వినాయకుడు ఆలయం ఎలా నిర్మించారనేది కూడా మనం చూద్దాం. అలాగే వినాయకుడు ఆలయం నిర్మించే నాటికి స్వామివారి విగ్రహ పరిమాణం చాలా చిన్నదిగా ఉండేదంటండి. కాణిపాక వినాయకుడి విగ్రహం మాదిరిగానే పాతాళ వినాయకుడు కూడా యాట పెరుగుతూ ఉంటాడంట. ఈ ఆలయ అర్చకులు కూడా దాని గురించి చెప్పారండి, నిజము ఇది, పాతాళంలో ఉన్నప్పటికీ కూడా ఈ వినాయకుడు చక్కగా పెరుగుతూ ఉన్నాడండి, ప్రతి ఏడు కూడా వినాయకుడి విగ్రహం పైకి పెరుగుతూ వస్తుంది అని చెప్పి అక్కడ ఆలయ అర్చకులు కూడా చెప్తారంట. ఇది కలియుగ అంతం వరకు కూడా ఇలాగే స్వామివారి మూల విరాట్టు పెరుగుతూ ఉంటుందంట. చూసారా, కలియుగ అంతం కలియుగ అంతం అని అందరూ అంటూ ఉంటారు కదా, అదేనండి, కలియుగ అంతం వరకు కూడా ఆ ఆలయంలో ఉన్న దేవుడు అలా పెరుగుతూ ఉంటాడంట. ఎప్పుడైతే ఆ ఆలయంలో ఉన్న దేవుడు పెరగటం ఆగిపోతాడో అప్పటితో కలియుగం అంతమైపోతుందంట. అంతమైపోవటం అంటే ఏంటండి, అందరూ సర్వజీవులు అందరూ నశించిపోతారు, మళ్ళీ కొత్తగా యుగం అనేది ప్రారంభం అవుతుందంట అప్పటి నుంచి. చూసారా, చాలా గ్రేట్ కదా. అక్కడ వినాయకుడు అలా అంతటి గొప్ప వినాయకుడా అనిపిస్తోంది మనకి ఇప్పుడు మనం ఇవన్నీ వింటూ ఉంటే కదా. మరి అక్కడ ఉన్న వినాయకుడికి ఎప్పుడు కూడా బ్రహ్మోత్సవాలని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారటండి. ఇక స్వామికి ఇష్టమైన సంకష్టహర చతుర్దశి రోజున మాత్రం ప్రత్యేక అభిషేకాలు హోమాలు కూడా జరిపిస్తూ ఉంటారట. మరి ఈ క్షేత్రంలో స్వామివారు దక్షిణాభిముఖంగా కొలువు తీరి ఉండటం ఇంకో విశేషం అండో. దక్షిణముఖంగా అసలు ఎవరు, మనం కూడా చూసారా, దక్షిణం వైపు పడుకొని ఉండకూడదు అంటారు, దక్షిణం వైపు పడుకోకూడదు అంటారు. కానీ ఇక్కడ దేవుడేంటి, దక్షిణాభిముఖంగానే ఉంటాడంటండి. చాలా గ్రేట్ కదా. ఎందుకు అలా ఉన్నాడో మరి చూద్దాం. ఇలా దక్షిణాభిముఖంగా ఉంటే వినాయకుడి విగ్రహాన్ని దర్శించుకుంటే సర్వ పాపాలు నశిస్తాయంటండోయ్. అబ్బో గ్రేట్ అండి, నిజంగా దేవుడు ఆ దక్షిణం వైపు ఉన్న దేవుణ్ణి మనం చూస్తే మనకున్న సర్వ పాపాలు కూడా పోతాయంటండి. బాగుంది కదా, నిజంగా తప్పకుండా వెళ్ళాలండి. మరి ఈ కారణంగానే కాణిపాకంలోని వరసిద్ధుణ్ణి దర్శించుకున్న వారు ఈ పాతాళ వినాయకుడిని తప్పకుండా దర్శించుకుంటారంట. మరి ఈ ఆలయానికి కొన్ని అడుగుల దూరంలోనే నాగదేవత ఆలయం కూడా ఉందంటండి. ఈ అమ్మవారిని కూడా వేడినంతగానే, అంటే మనం కోరుకోగానే అమ్మవారిని, అమ్మా నాకు ఇది కావాలి తల్లి, నాకు ఇది చేయి తల్లి అని అనగానే వెంటనే ఆ కోరికలన్నీ కూడా నెరవేరుస్తుందంటండి. అలాగే సంతానం లేనివారు, అంటే పిల్లలు పుట్టక చాలా మంది చాలా రోజుల నుంచి పిల్లలు పుట్టట్లేదని బాధపడుతూ ఉంటారు కదా, మరి వినండి, ఎవరైనా అలాంటి అవకాశం ఉంటే తప్పకుండా వెళ్ళిరండి. మరి అలాంటి వారికి కూడా సంతానం లేదని బాధపడే వాళ్ళందరికీ కూడా సంతాన అనుగ్రహాన్ని కూడా అందిస్తుందంట అమ్మవారు. సర్పదోషం ఉన్న వారికేమో చక్కటి మార్గాన్ని నిర్దేశిస్తారంట అక్కడికి వెళ్తే. తప్పకుండా వెళ్ళాలండి, కొంతమందికి సర్పదోషం వల్ల కూడా సంతానం కలగరు,
నిజంగా అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. మరి ఆ ఆలయాన్ని వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి కదా? మనకి కొన్ని కొన్ని రూట్లు, కొన్ని తొందరగా వెళ్ళే మార్గాలు ఉంటాయండి, చాలా ఈజీగా చేరుకోవచ్చు. అలాగే కొన్ని రూట్లు ఉంటాయి, ఓ చుట్టూ తిరిగి వెళ్ళాలి అంటే 1 కిలోమీటర్ల వెళ్ళవలసిన దూరాన్ని 4-5 కిలోమీటర్లు కూడా వెళ్ళవలసిన అవసరం వస్తుంది. కాబట్టి మరి ఈ గుడికి వెళ్ళాలంటే తేలిగ్గా మరి మార్గం ఏంటి తెలుసుకున్నాం. అది కూడా పాదగిరి పాతాళ వినాయక స్వామిని దర్శించుకోవాలి అంటే రైలు రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయండి. తిరుపతికి సుమారు 64 కిలోమీటర్లు, కాణిపాకానికేమో 7 కిలోమీటర్లు, చిత్తూరుకేమో 20 కిలోమీటర్ల దూరంలో ఈ స్వామివారి ఆలయం ఉందంటండి. తిరుపతి నుంచి కాణిపాకం వెళ్లే బస్సులో గోపాలకృష్ణపురం, పందిగొట్టూరు మధ్యలో దిగి కొంత దూరం కాలినడకన వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవచ్చండి. అలాగే రైలు మార్గంలో వచ్చే భక్తులేమో తిరుపతి చిత్తూరు రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి అక్కడికి చేరుకోవచ్చు అంటండి. బాగుంది కదా, మనకి వెళ్లే మార్గం కూడా చక్కగా మనకి పెద్దవాళ్ళందరూ మనకి ఆ వెళ్లే మార్గాన్ని కూడా సూచించారండి. ఎవరు ఎంత తేలిగ్గా ఆ మార్గంలో వెళ్ళవచ్చో కూడా చక్కగా తెలియజేశారు కదా. తప్పకుండా అండి, ఎవరైనా సరే, ఎందుకంటే అందరూ కాణిపాకం వెళ్తూనే ఉంటారు చాలా మంది, ఎందుకంటే తిరుపతి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తప్పకుండా కాణిపాకం వెళ్ళొస్తూ ఉంటారు. మరి ఆ కాణిపాకం వెళ్ళినప్పుడు ఈ పాతాళ వినాయకుడి దగ్గరికి కూడా వెళ్ళిరండి. సర్వ పాపాలని పోగొట్టే వినాయకుడు అంటండి ఈయన. తప్పకుండా మనం తెలుసో తెలియకో మన మానవ జన్మలో, మానవ జన్మ ఒక్కటే కాదండి, ఏ జన్మలో అయినా సరే మనం తెలుసో తెలియకో కొన్ని కొన్ని పాపాలు పుణ్యాలు చేస్తూనే ఉంటాం. అవి మనకి తెలియవండి, అది పాపం ఇది పుణ్యం అని మనకి తెలియదు. తెలియకుండానే కొన్ని మన చేతులతో మనం చేసినవి కూడా కొన్ని ఉంటూ ఉంటాయి. మరి అలాంటి పాపాలన్నిటినీ కూడా పోగొట్టుకోవాలి అంటే తప్పకుండా పాతాళ వినాయకుడి దగ్గరికి వెళ్ళిరండి. అమ్మమ్మో, ఇవాళ మిమ్మల్ని ఎన్ని ఊళ్ళు తీసుకెళ్ళానండి, మీ అందరికీ చాలా హ్యాపీనా అండి? అందరూ ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉంటారు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, పద్దాక ఆటలాడుకుంటున్నాము, అలాగే మనం టీవీలు చూస్తున్నాము, బోర్ కొట్టేస్తుంది, లేదంటారా మనం సెల్లుల్లో ఆటలాడుకుంటున్నాము, అబ్బా ఇది కూడా బోర్ కొట్టింది అని అనుకున్నారు కదా. వద్దండి, మనం ఇంట్లో కూర్చునే చాలా చాలా ఊళ్ళు ప్రయాణం చేసి వచ్చామండి. మరి మన ఈ యాత్రారంజని మీ అందరికీ ఎలా అనిపించింది చెప్పండి. ఫస్ట్సారిగా యాత్రారంజనిని మీ దగ్గర మీ ముందుకు తీసుకొచ్చాను నేను. మరి ఈ యాత్రారంజని ద్వారా మనం ఎన్నో ఆలయాలు, అంటే ఒకే ఆలయం అండి, ఒకే దేవుడండి, ఎన్ని చోట్ల ఎలా విస్తృతపరిచారు ఆ దేవుణ్ణి, ఎన్ని చోట్ల ఆ దేవుడు ఎన్ని రకాల మహిమల్ని మనకు అందిస్తున్నాడు, మరి ఎన్ని రకాల మనకు అనుభూతుల్ని పంచుతున్నాడు ఆ దేవుడు అనేది మనం తెలుసుకున్నాం. ఈరోజు మొదటిసారిగా మనం ఈ యాత్రారంజని కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మొదటిసారిగా సర్వ విఘ్నాలను హరించి అందరికీ సకల సంపదలను కలగజేస్తూ, సకల ఐశ్వర్యాలను కలగజేస్తూ, అట్టాగే అందరికీ చక్కటి ఆరోగ్యాన్ని కలగజేయాలని. ఇప్పుడు అసలే మనం కరోనా పరిస్థితుల్లో ఉన్నామండి, దేశం మొత్తం కూడా కరోనాతో బాధిస్తోంది కదా. నిజంగా ఇంతమంది వినాయకులను ఈ రోజున మనం పూజించాం, మరి ఇంత యాత్ర చేసి వచ్చామండి, అన్ని చోట్ల ఉన్న వినాయకులు అందరినీ మనం యాత్ర చేసి వచ్చాం ఈరోజు. మరి ఈ యాత్ర ఫలితంగానైనా మనందరికీ కరోనా బారి తప్పి ఈ కరోనా మన దేశం నుంచి వెళ్ళిపోయి ప్రజలందరికీ కూడా సుఖశాంతులు కోరుకుంటూ, మరి మీ నుంచి నేను సెలవు కోరుకుంటున్నానండి ఈ రోజుకి. మనం ఈ రోజున ఈ యాత్రారంజని ముగిస్తూ మళ్ళీ మనం వచ్చే సోమవారం యాత్రారంజని పెట్టుకుందామా? పెట్టుకుందామండి. ఇవాళ్ళంటే మీరెవ్వరు పాలు పంచుకునే అవకాశం లేదు కదా, మరి ఈసారి మీరందరూ పాలు పంచుకుని నేను చక్కగా మీ అందరి అభిప్రాయాలు, ఇంకా మీరైతే ఏమేమి యాత్రలు చేసి వచ్చారో వాటన్నిటినీ కూడా మీరు నాతో షేర్ చేసుకోవచ్చు తెలుసా. మరి నెక్స్ట్ టైం మరొక యాత్రతో మీ ముందుకు వస్తాను. తప్పకుండా మీరందరూ ఆదరిస్తారు, ఆదరించాలని కోరుకుంటూ మీ నుంచి సెలవు కొరే మీ ఆర్జే శోభ. వినో వినిపించు తెలుగు రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.